ఇండియాలో కరోనా కల్లోలం మామూలుగా లేదు. గడిచిన 24 గంటల్లో ఏకంగా 79,000 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఈ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవ్వడం దేశంలో ఇదే తొలిసారి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇదో రికార్డు. జూలై 25న అమెరికాలో ఒక్కరోజులో 78,427 కేసులు నమోదైతే ఇప్పుడు మన దగ్గర 78,903 కేసులు వచ్చాయి. యుఎస్లో 76,000కు పైగా కేసులు పలు సందర్భాల్లో నమోదైనా ఈ వారం రోజుల నుంచే భారత్లో కరోనా మీటర్ మరింత పైకి వెళ్తోంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే దేశంలో 4,96,000 మంది, అంటే దాదాపుగా 5,00,000 మంది కోవిడ్ బారిన పడ్డారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ కరోనా కేసుల సంఖ్య 35,00,000 దాటేసింది. దేశవ్యాప్తంగా సగటున గత వారం రోజులుగా 70,867 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇక నిన్న ఒక్కరోజే ఏకంగా 945 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే ఇప్పటికీ మహారాష్ట్రలో కరోనా కబలిస్తూనే ఉంది. నిన్న అక్కడ 16,867 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ప్రస్తుతం కేసుల తీవ్రత తగ్గి 6,000కు వచ్చిన గతంలో నమోదైన పాజిటివ్ కేసుల్ని బట్టి చూస్తే దేశంలో 2వ స్థానంలో ఉంది. ఈ 2 రాష్ట్రాల తర్వాత ఏపీలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. నిన్న ఆంధ్రప్రదేశ్లో 10,548 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. కోవిడ్ వల్ల 82 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసులు 4,14,000 దాటేసింది. ఏపీలో ఇటీవల రోజుకు 10,000 కేసులు సరాసరిన నమోదవుతూ ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ వైరస్ భయం కనిపిస్తోంది. కర్ణాటక, యూపీల్లోనూ కరోనా కట్టడికి ఆయా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా వైరస్ వ్యాప్తి ఆగటం లేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులను ఓసారి చూసుకుంటే ఇప్పటికీ అమెరికాలోనే తీవ్రంగా ఎఫెక్ట్ అయిన లిస్టులో ఫస్ట్ ఉంది. ఆ తర్వాత బ్రెజిల్ ఉంటే 3వ స్థానంలో భారత్ ఉంది. అమెరికాలో మరణాలు కూడా ఇప్పటికీ 187,000కు చేరువయ్యాయి.